కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక రకాల అనైతిక పొత్తులకు దిగజారుడు రాజకీయాలకు వారు పాల్పడతా ఉన్నారు కానీ వారు ఎన్ని చేసిన ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారిపైనే విశ్వాసం ఉంది ప్రజలు ఇవాళ ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కావాలన్నా ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇవాళ కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ వాళ్ళది ఏంటంటే రాష్ట్రం ఏమైపోయినా ప్రజలకు ఏమైనా పర్వాలేదు కానీ మాకు రాజకీయ భవిష్యత్తు కావాలి మాకు పదవులు కావాలనేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనైతికమైన పొత్తులకు వాళ్ళు పాల్పడతా ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఇవాళ మీరు 2004 నుంచి 14 దాకా 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మీద 2014 నుంచి 18 దాకా ఈ 4 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మీద ఇవాళ ప్రజల్ని అడుగుదామా అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే నేను ఒక సూటి ప్రశ్న మొన్న అడిగాం కానీ కాంగ్రెస్ నుంచి సమాధానం వస్తలేదు ఇలా వెనకబడ్డ నల్గొండ జిల్లాలో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను గౌరవ ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రారంభించారు దాని పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలి కోతలు లేని నిరంతరాయ కరెంటు ఇవ్వాలని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు మేము అధికారంలోకి వస్తే మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను మూసేస్తామంటున్నాడు అంటే కరెంటు ఉందా ఎందుకు మూసేస్తామంటున్నారు అంటే మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండద్దా దీనికి సూటిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇది కోమటిరెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి మాటలా లేదు కాంగ్రెస్ పార్టీ వైఖరా దీని విషయంలో స్పష్టత ఇవ్వాలని నేను గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అంటే ఒకవేళ వ్యక్తిగతంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుంటే ఇది కాంగ్రెస్ పార్టీ విధానం కాదు ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని మీరు కోమటిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోండి లేదు మా కాంగ్రెస్ పార్టీ వైఖరే ఇంత ఈ రాష్ట్రాన్ని మేము చీకటి తెలంగాణగా మార్చదలుచుకున్నాం పరాయి పాలనలో తెలంగాణను ఉంచదలుచుకున్నాం అని చెప్పదలుచుకుంటే ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పండి